ప్రైజ్ ది లార్డ్. విత్ ఫర్ క్రైస్ట్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ యవనస్తుల గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా సెలవిస్తుంది, యవనులు తప్పక త్రుట్టిల్లుదురు. మరి యవనులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు? కీర్తనలు 119:9 ప్రకారం యవనులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. యవనస్తుల గురించి ప్రస్తావిస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యవనస్తులకు కొన్ని హెచ్చరికలను ఇస్తుంది. యవనుడా, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనుడా, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. యవనుడా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. యవనుడా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. యవనుడా, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును గూర్చి సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. యవనుడా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైయుండుడి, బలవంతులైయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. యవనుడా, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుకు తీయకుము. యవనుడా, మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. యవనుడా, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. యవనుడా, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. యవనస్తులకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ హెచ్చరికలను ఇస్తుంది. వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేసుకొనొచ్చు. యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకుని క్రీస్తులో ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.